విశాఖపట్నం రాజధాని అన్నటువంటి పదానికి సంబంధించినటువంటి అంశాన్ని నిన్న ఇది పెట్రోలియం డీజిల్ ధరల పెరుగుదలకు సంబంధించి కేంద్రం ఎంత రాష్ట్రాలు ఎంత అన్నటువంటి దాని మీదన ప్రశ్నోత్తరాల సమయంలో మొన్న ముగిసిపోయినటువంటి పార్లమెంట్ సెషన్లో అడిగినప్పుడు దాంట్లో ఒక చోట పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి అంటే ప్రతిదీ కూడా ఫస్ట్ ఏమో స్టేట్ పేరు తర్వాత క్యాపిటల్ ఆ పక్కన పెట్రోల్ సెంట్రల్ పెట్రోల్ది ఎంత డీజిల్ ఎంత స్టేట్ పెట్రోల్ది ఎంత డీజిల్ ఎంత తేడా ఎంత ఉంది అన్నటువంటిది ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అందులో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా వైజాగ్ చూపించింది. దాని మీదనే నేను మనం ప్రస్తావించుకున్నాం వైజాగ్ క్యాపిటల్ ఎటు తేలకుండా ఉన్నదన్నటువంటిది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం చెప్పింది అన్న పేరుతో ఒక నోటు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. అది కేంద్ర ప్రభుత్వం చెప్పుంటే కనుక ఇక్కడ ఇవాళ పత్రికల్లో రాసుండేవాళ్ళు. నిన్న సాయంత్రం నుంచినే సర్క్యులేషను. ఏమని అంటే కేంద్ర ప్రభుత్వం పొరపాటు పడిందని ఒప్పుకుంది, అది తొందరపాటుతో జరిగిందని ఒప్పుకుంది. అది దానికి సాక్ష్యం ఏంటంటే జబల్పూర్ ఇట్లాంటివి కూడా రాసుకొచ్చారు, అట్లాగే ఇది కూడా తప్పించి ఇది రాజధాని అని చెప్పలేదు. అది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఊరు పేరు చెప్పారు, అందులో భాగంగా చెప్పారు అన్నటువంటి పాయింట్ని ఇంకొకటి సర్క్యులేట్ చేశారు. ఇక్కడ బేసిక్గా కేంద్ర ప్రభుత్వం మూడు రాజధానులు చెప్పట్లేదు, ఇటు ఇది చెప్పట్లేదు. అమరావతి అన్నటువంటిది కమ్యూనికేషన్ అడ్రస్ కింద మాత్రమే వాడుతోంది. రేపు వైజాగ్దైనా ఇప్పుడు కమ్యూనికేషన్ అడ్రస్ కిందనే. ఫైనల్గా జరుగుతున్నటువంటిది ఏంటి, అసలుది ఎక్కడ ఉందన్నది మనం చెప్పుకున్నాం, హైదరాబాద్ అని చెప్పుకున్నాం. హైదరాబాద్ అన్నట్టుగానే అక్కడ ఉంది. ఇక్కడ మనల్ని మన వాళ్ళు మోసం చేసేది ఏంటంటే హైదరాబాద్ అని కేంద్రం ఎట్ట తప్పు చేస్తుంది, అమరావతి అని ఎట్ట తప్పు చేస్తుంది, లేకపోతే వైజాగ్ అనే తప్పు ఎట్ట చేస్తుంది. ఇప్పుడు మనం ఇల్లు సొంతది ఒకటి ఉంటుంది, అడ్రస్ ఒకటి ఉంటాం, కమ్యూనికేషన్ అడ్రస్. అది ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మీద మన హక్కును తీసేయకుండా రెండు రాజధానులు ఉంటాయి ఒక రాష్ట్రానికి, ఉంటాయి రాజ్యాంగం ప్రకారం కనుక పెట్టుకుంటే. అట్లా లేదు కదా ఇప్పుడు, ఇప్పుడు రెండు మూడు రాజధానులు అనేటువంటిది పోచుకోలు కబురే. అక్కడ రాజధాని అనరు, మిగతా వాటి శాసనసభ ఉంటే రాజధాని అనరు, కోర్టు ఉంటే రాజధాని అనరు. కాకపోతే వీళ్ళు ఆ పదాలు వాడటం అనేటువంటిది అది అక్కడ రాజ్యాంగ విరుద్ధమే. అయితే రాజ్యాంగ విరుద్ధమా కాదా అంటే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎన్నైనా పెట్టుకోవచ్చు అని చెప్పి, కాబట్టి అది రాజ్యాంగ విరుద్ధమా కాదా అన్నటువంటి రేపు కోర్టు తేల్చాల్సి ఉంది. ఇంకోటి అక్కడ హైదరాబాద్ అన్నటువంటిది తేల్చకుండా, హైదరాబాద్ మీద మన విత్డ్రా చేయకుండా అప్పుడు ఏం చేయాలా, అమరావతి హైదరాబాద్ రెండు రాజధానులని అప్పుడు చేసి ఉండాలి. అట్లా చేయలేదు కదా. అప్పుడు హైదరాబాద్ మీద మనం మనకున్నటువంటి హక్కుని రాజధానిగా పదేళ్ల పాటు మనకున్న హక్కుని తీసేయకుండా ఇక్కడ ఎట్లా వస్తుంది. ఇంకోటి అమరావతి అన్నటువంటి కాన్సెప్ట్ కూడా చాలా క్లియర్గా ఉంది. అమరావతి అన్నటువంటి దాన్ని కేవలం 55,000 ఎకరాలకు సంబంధించినటువంటి అంశంగానే ఉంది, అది జీవోగానే ఉంది. వాస్తవానికి అయితే కనుక అప్పట్లో చెప్పుకొచ్చింది గుంటూరు బెజవాడ అన్నటువంటిది మొత్తం కలిపి అన్నటువంటిది. అది ఇంతవరకు క్లారిటీ తేల్చలేదు. దాని మీద ఏమని చెప్తారు, సిఆర్డీఏ పరిధి అంటారు. సిఆర్డీఏ, హెచ్ఎండిఏ ఇట్లాంటివన్నీ కూడా డెవలప్మెంట్ అథారిటీలు కానీ వాటిని రాజధాని అంటారు. హైదరాబాద్ అంటే హైదరాబాద్, జిహెచ్ఎంసీ పరిధి. బెంగళూరు అంటే బెంగళూరే. ఆ తర్వాత మిగతాది వేరే డెవలప్మెంట్ అథారిటీలు వేరుగా ఉంటాయి. ఇది అంతా తెలిసినా కూడా తెలిసి డ్రామాలు ఆడేటువంటిది రాజకీయ పక్షాలు. సేమ్ టైం రాష్ట్ర ప్రజల్ని మాత్రం అందరూ కలిసి మోసం చేస్తూనే ఉన్నారు. చదువుకున్న మరి మోసపోవడం మనవంతవుతుంది.